ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం నుంచి బాధిత కార్మికులను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సొరంగం శిథిలాల్లో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులను బయటకు తీసే పనులు చివరి దశకు చేరుకున్నాయి మరికొన్ని గంటల్లో ఈ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది ఉత్తరకాశి సొరంగం దగ్గర రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టన్నెల్లో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులు పన్నెండు రోజులుగా అందులోనే ఉండిపోయారు వాళ్ళను బయటకు తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పైప్లైన్ ద్వారా టన్నెల్లో ఎండోస్కోపిక్ కెమెరాలో పంపించి కార్మికులంతా సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడించారు అధికారులు సొరంగంపై నిలువునా డ్రిల్లింగ్ చేయడంపై దృష్టి సారించారు అధికారులు రంధ్రం చేసి కార్మికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అమెరికాకు చెందిన అధునాతన మిషనరీతో డ్రిల్లింగ్ చేస్తున్నారు ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా డ్రిల్లింగ్ పూర్తయింది ఎప్పటికప్పుడు పైప్ లైన్ ద్వారా కార్మికులకు ఆహారం డ్రై ఫ్రూట్స్ పంపిస్తున్నారు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ బయటకు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు సిల్కేరా టర్న్నల్ సైట్లో ఆక్సిజన్ సిలిండర్లు మాస్క్లు స్ట్రెచర్ నుంచి బీపీ పరికరాల వరకు అన్ని మెడికల్ సపోర్ట్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు